అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. Like
Oh,
మీరు తల్లులు అవ్వాలంటే మీకు మంచి భర్తలు రావాలి, మంచి భార్యలు రావాలి. మంచి భార్యలు మంచి భర్తలు వచ్చి రావాలి అంటే మీలో క్రమశిక్షణను బట్టి, మీలో పనితనాన్ని బట్టి, మీలో భక్తిని బట్టి, మీలో నడకను బట్టి, మీకున్నటువంటి ఏమండి స్థితిగతులను బట్టి ఏమండి మిమ్మల్ని కోరుకుని చేసుకునే వ్యక్తులై ఉండాలి. వాళ్ళు మీ మంచి మనసును గ్రహించేవారై ఉంటే మీ కుటుంబాలు కూడా రేపు 20 కుటుంబాలు అవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎస్తేరు గ్రంథములో మొర్దెకాయి దగ్గర ఒక అమ్మాయి ఉంది. అమ్మ పేరేంటి? పేరేం చెప్పి నేను చెప్పేసా, గ్రంథం పేరు చెప్పాను కదా. అయ్యి బాబాయ్, అట్లయితే ఎట్టగానే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎక్కడో ఉంటే ఎట్లాగండి, కాస్తంది ఇక్కడ ఉండండి, వినండి. హల్లెలూయా. కాస్తంత దాన్ని ఏమంటారండి, అలర్ట్గా ఉండాలా చెప్పండి, అలర్ట్గా ఉండాలా? అలర్ట్గా ఉండాలని ఏం చేయాలి? వాక్యం చెబుతుంటే దేవుని స్తోత్రం, ముత్తిడి తిప్పుకుని మూతడి తిప్పుకు కూర్చుంటే వాక్యం అర్థం కాదు. అమ్మడా అమ్మడా, జీవితం ఇది, జీవితం. హల్లెలూయా. ఈ జీవితానికి ఒక ప్రాముఖ్యత ఉంది, దానికి పెద్ద అద్భుతమైనటువంటి గుర్తింపు ఉందండి. మొగ్గలే అనుకున్నావేమో, ఆ మొగ్గ పరిమళిస్తే సువాసన వెదజల్లుతుంటే అబ్బా, దేవుని స్తోత్రం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. నన్ను ప్రేమించినావు, జీవితో హల్లెలూయా. దేవుని బిడ్డల యొక్క కుటుంబాల్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. మొర్దెకాయి దగ్గర ఉన్నటువంటి అమ్మాయి పేరేంటి? ఎస్తేరు. మొద్దుగాయకి పుట్టిందా? మొద్దుగాయకి పుట్టిందా? అసలు మొద్దుగాయకి కూతురు కాదు ఆమె. మొద్దుగాయకి కూతురు కాదు. హల్లెలూయా. కొంతమంది బాబాయిలు పిన్నులు పెద్దనాలు పెద్దమ్మలు ఏం చేస్తారంటే, ఆడపిల్లలని బాగా చదివించుకుని వాళ్ళ తమ్ముడు పిల్లలని కూతురు పిల్లలను తీసుకొచ్చుకుని పాలేదనం చేపించుకుంటూ ఉంటారు. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, మీరు గమనించారు లేదో. ఆడపిల్లలేమో డిగ్రీలు చదవాలి, ఆడపిల్లలేమో ఉద్యోగాలు తెచ్చుకోవాలి, వాళ్ళ తమ్ముడు పిల్లలు మాత్రం ఇంట్లోకి వచ్చి పని చేస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళు ఉన్నారా లేరా చెప్పండి. అంటే వాళ్ళకి ప్రాముఖ్యత ఏంటి? వాళ్ళ ప్రాముఖ్యత ఏంటండి? వాళ్ళ పిల్లలే. ఎవరండి చెప్పండి. దేవుని స్తోత్రం. వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రాముఖ్యమా? అంటే మిగతా పిల్లలకి మంచి జరగకూడదా? జరగాలొద్దా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మృదుకయ్యి తన పిన్న తండ్రి కూతురుని తెచ్చుకుని కన్న తండ్రిలా పెంచాడండి. నేను చెప్తా విన్నారా, నీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఎవరికి పుట్టినా ఎక్కడ పుట్టినా నీ ఇంటికి వచ్చిన పిల్ల నీకు పిల్ల నీ కూతురుతో సమానం, నీ కొడుకుతో సమానం. దేవుని స్తోత్రం. వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి, క్రమశిక్షణలో ఉంచాలి, ప్రయోజకుల్ని చెయ్యాలి, ఆస్తికర్తలుగా. నువ్వు సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వద్దు, వాళ్ళు సంపాదించుకుంటారు. ఎందుకంటే నువ్వు పెంచే పెంపకము వాళ్ళకి సంపాదన కలగజేద్దా. అవునా కదా? ఎస్తేరుని పెంచాడు, చిన్నప్పుడు తెచ్చాడు, చిన్న వయసులో తెచ్చి ఆమెను పెంచడం మొదలుపెట్టాడు. చాలా జాగ్రత్తగా పెంచాడు, క్రమశిక్షణ. ఈ రోజుల్లో పిల్లలు అసలు చెబుతామను కూడా ఎదలే. అమ్మా ఆ రెండంట్లు తోంపెట్టమ్మా, అందుకే నా ఇంటికి రాట్లా, హాస్టల్లో పడి తెచ్చేది ఎందుకో కన్నా వచ్చిన నుంచి పని చెప్తారు, అందుకే రా మేము. దేవి స్తోత్రం. ఇంటలే మాట, ఆ ఫోను ఆడబాకమ్మా. మీకేం తెలుసు, మాస్టర్లు దీంట్లో ఏం పెడతారంట? ఆన్లైన్ క్లాస్ ఉంటుందే, వాళ్ళు పెట్టేది లేదు, వచ్చేది లేదు.
ఫోన్ కొనేదాకా ఊపిరాని ఎవరు, అమ్మా స్కూల్లో ఆన్లైన్ క్లాసులు వస్తున్నాయమ్మా, ఇంటికే వచ్చేస్తుంది చదువు. ఎక్కడికి వచ్చేస్తుందంట చదువు అంట? ఇంటికే వచ్చేస్తుందంట. దేంట్లో? ఫోన్లో వచ్చేస్తుందమ్మా. అర్జెంటుగా నాకు 10,000 ఉన్నాయి, 12,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి. నువ్వు అర్జెంటుగా నా ఫోన్ కొంటే ఆన్లైన్లో చూసుకుంటా. కూసేపు 2 నిమిషాలు చూద్దావో లేదో అక్కడి నుంచి అమ్మ పనికి వెళ్ళంగా నువ్వు మొదలెడతా ఉండేక, మెసేజ్ పెట్ట, ఆడికి మెసేజ్ పెట్ట, మగపిల్లోడు పేరు ఆడపిల్లోడుగా పెట్ట, ఏమండి మగపిల్లోడు పేరు ఆడపిల్లోడుగా పెట్ట, మెసేజ్లు పెట్ట, ఏమండి ఆన్లైన్ క్లాసులు పేరు చెప్పుకుని సంఖ నాకిపోతుంది జీవితం. దేవుని స్తోత్రం. క్రమము లేదు, దాని శిక్షణ లేదు. ఎవరి మాట వింటున్నారో? తల్లిదండ్రుల మాటలు లెక్కలేదో? తల్లిదండ్రుల మాట ఏ మాత్రం లెక్క లేదా? ఏతే ఒక దెబ్బ రెండు దెబ్బలు ఏమైంది, మా అమ్మకి కొట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొట్టించడానికైనా ఇష్టపడుతుంది, కానీ క్రమశిక్షణలో ఉంటాక మాత్రమో ఇష్టపడతలా. దేవుని స్తోత్రం. అయితే గమనించండి, మృదుకై మాత్రము క్రమశిక్షణలో పెంచాడు, భయభక్తులతో పెంచాడు, భక్తితో పెంచాడు, దేవునికి దగ్గరగా పెంచాడు, ప్రార్థన జీవితానికి అనుకూలంగా పెంచాడు, వినయముతో పెంచాడు, విధేయతతో పెంచాడు, ఏమండి చక్కని విజ్ఞానముతో పెంచాడు ఎస్తేరుని. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. బుద్ధి కావాలి, అసుబుద్ధి కావాలి బిడ్డలు. అందుకే అన్నాడు బైబిల్లో సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, మొక్కై వంగనదే వానే బాలునికి నడవలసిన త్రోవలను వానికి నేర్పించిన ఎడలా వాడు పెద్దవాడైనాక కూడా దాని నుండి వైదొలగడని ఉంది. హల్లెలూయా. నీ బిడ్డలు నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి అంటే వారికి బెత్తం వాడాలి, అవసరమైతే కొట్టాలి, అవసరమైతే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, వాళ్ళకి అవసరమైతే ఇవ్వకుండా వస్తువులు ఇవ్వడానికి నిరాకరించేయాలంతే. వాళ్ళు బాగోవాలంటే వాళ్ళని క్రమశిక్షణలో ఉంచాల్సిందే. ఉంచాలతో చెప్పండి. తల్లిదండ్రుల బాధ్యత ఎవరి బాధ్యత అండి? గట్టిగా చెప్పండి, ఎవరి బాధ్యత? పెంచవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. జాగ్రత్తలు ఉంచవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. దారి తప్పితే వాళ్ళని తిరిగి నిలబెట్టవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వారి పిల్లలు కావాలంటే చూడండి, కీర్తన గ్రంథము 112వ కీర్తనలో 2వ వచనం చదవండి. ఎవరి సంతతి వారు? ఏమండి బాగా వినండి అమ్మాయిలు, అమ్మా తల్లి వెళ్ళంగని జాగ్రత్తగా విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటండి? ఎవరిళ్ళు? తల్లిదండ్రులేనా? ఎవరండి ఇల్లు చెప్పండి. ఇందాక తల్లిదండ్రులను చూపించా, ఎవరిని? యోబు గారిని చూపించా. తర్వాత ఎవరిని చూపించాను? మృద్దుకైని చూపించా తండ్రి స్థానములో. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రుల స్థానములో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి. ఏమండి ఆవెళ్ళి చేలో మేతే దూడెక్కడ మేతే? గట్టి మీద మేత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేత చెప్పండి, మీది కదా, అవునా కదా చెప్పండి. హల్లెలూయా. మన హాస్టల్లో చేరాడు కుర్రాడు, పేరేంటి? హర్షవర్ధన్. ఇంటికాడ ఉండగానే సిగరెట్లు, గంజాయి, మందు అన్నీ అలవాట్లు ఉన్నాయంట. వాడిని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది వాళ్ళమ్మ. ముందేం చెప్పలా, సరేలే బాగానే ఉన్నాడులే, కుర్రాడు చూస్తే ఆహారం బాగుంది అనుకున్నాం. హల్లెలూయా. తర్వాత బయటకు వచ్చింది ఒకటి, సిగరెట్లు కాల్చడం, మందు తాగటం, లేకపోతే ఏమండి ఈ సహవాసం చేయటం, లవ్ లెటర్లు రాయటం. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చానంటే 3-4 సార్లు అవకాశం ఇచ్చా. కాలేజీకి వెళ్ళి బతిమలు ఆడుకున్నా, ఇంకో కాలేజీకి వెళ్ళి బతిమలు ఆడుకున్నా. ఎందుకు అంటే వాడికి భవిష్యత్తు ఇద్దాం, వాడికి ఒక భవిష్యత్తు ఇద్దాం, వాడిని సరైన వ్యక్తిని చేద్దాం, వాడికి క్రమశిక్షణ నేర్పిద్దాం, వాడు ప్రయోజకుడుతాడు, వాళ్ళు పట్టుదల ఉంది, ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఒకళ్ళ మీద ఆధారపడకుండా జీవిస్తాడు, ఆ తర్వాత ఏమైతే మనకెందుకులే అని చెప్పేసి దరిదాపుల 6 నెలల పాటు వాడి కోసం ప్రయత్నం చేసి ప్రయాసపడి క్రమశిక్షణలో పెట్టి ఏమండి ఎంత చేసుకొస్తే వాడు మాత్రం నీ క్రమశిక్షణ వద్దు నువ్వు వద్దన్నాడు అంతే. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నా తెలుసా? మొక్క ఈ వంగందే
వాడు స్థితి పెరిగిపోయింది, వాడి పరిస్థితి పెరిగిపోయింది, వాడు చేదాటిపోయాడు. కాబట్టి నేను అందులోనే ఉంటాను, నేను ఇందులోకి రాను. నాకెవడో నేర్పాల్సిన అవసరమో లేదు, నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరమో లేదు, కావాలంటే నేనే నేర్పుతా అన్ని అనే స్థితిలోకి వచ్చిన వాడికి మనం కంట్రోల్లో పెట్టలేం, పెట్టగలమా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల బట్టి నడుచుకునే వారు పిల్లలు. నువ్వు, నీ భర్త, నీ కుటుంబంలో ఉన్నవారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తూ, క్రమశిక్షణ పాటిస్తూ, ప్రార్థనకి వెళుతూ, దేవుని మంచి పనులు చేస్తూ, మంచిగా మర్యాదగా జీవిస్తుంటే నీ పిల్లలు ఎలా ఉంటారంటే, వాని సంతతి వారు, వారికి పుట్టిన పిల్లలు. అవునా కదా చెప్పండి, ఎవరికి పుట్టిన పిల్లలు? ఇసాకు గారికి పుట్టిన పిల్లలు ఎంతమంది? ఇసాకు గారికి పుట్టింది ఎంతమంది? ఇసాకు గారికి పుట్టిన సంతానం ఏశావు, యాకోబు. ఎంతమంది అండి? హల్లెలూయా. అవునా కదా, నిజమేనా కదా చెప్పండి, అవునండి. ఇద్దరు, వీళ్ళిద్దరిలో బలవంతుడు ఎవరయ్యాడు? యాకోబు అయ్యాడు. హల్లెలూయా. ఎందుకని? మొదట క్రమశిక్షణ ఉంది, భయభక్తులు ఉన్నాయి, కానీ అమ్మ చెప్పిన మాటలు విని తప్పు చేశాడు. కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి పడ్డాడంటే, ఆడెవడ చాత్రం చెప్తాడు, తంతే ఆ బూర్లు బొట్టలోనో గార్లు గంపలను పడతారంటారే, వాడు తప్పు చేసినా కానీ ఎక్కడికి వచ్చి పడ్డాడంటే, దేవుడు ఉన్న చోటుకు వచ్చి పడ్డాడు. ఎక్కడికి వచ్చి పడ్డాడండి, గట్టిగా చెప్పండి. అంటే మార్పు వచ్చేసింది, నేను చేసింది తప్పు, నేను చేసింది మోసము, మా అమ్మ మాటలని, నా అన్నని, తండ్రిని మోసం చేసి వచ్చాను అని తనలో మదన పడుతున్నాడు కనుక దేవుడు అవకాశం ఇచ్చాడండి. హల్లెలూయా. అవకాశం ఇచ్చాడా? నీ వెళ్ళు చోటుకి నేను వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆస్తికర్తగా చేస్తాను. మళ్ళీ నువ్వు ఉట్టి చేతులతో వెళ్తున్నావు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రావో, ఆస్తితో వస్తావన్నాడు. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. దీనికి కారణం ఏంటో తెలుసా? తండ్రి చేత దీవించబడ్డాడు. మోసమైనా ఏదైనా కానీ ఎవరి చేత దీవించబడ్డాడమ్మా? మీ నాన్న మీ అమ్మల్ని మీరు పక్కన పెట్టబాకండి. నవమాసాలు కడుపులో మోసేటప్పుడు నువ్వు తంతుంటే ఆమె ఏమనుకుంటుందో తెలుసా? నా బిడ్డ కదులుతున్నాడు అనుకుంటుంది, తంతున్నాడు అనుకోదు. కాళ్ళు ఎక్కువగా ఆడతాడు కడుపులో ఉన్న శిశువు. ఏమంటారండి, గట్టిగా చెప్పండి, కాళ్ళు ఎక్కువ ఆడిస్తాడు అంటే అర్థం ఏంటి? తంతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు అక్కడి నుంచి తంతు మొదలెట్టి బయటకు వచ్చినాక పెద్ద అయినాక కూడా అదే మొదలెడతాడు. హల్లెలూయా. ఆ 9 మాసాలు పిండముగా ఉన్నప్పటి నుంచి నీ తల్లి ఎంత జాగ్రత్తలు తీసుకుంటే నీ కడుపులో అంత అపురూపంగా పెరిగావు. నీ తల్లి ఎంత జాగ్రత్తగా ఉంటే నీ అవయవాలన్నీ సక్రంగా ఉన్నాయి. నీ తల్లి ఎంత జాగ్రత్తగా తింటే నీకు అంత ఆరోగ్య పుష్కలమైన ఆహారము తింటే నీకు ఆరోగ్యం వచ్చింది. నీ తల్లి నిన్ను కన్నప్పుడు పడిన వేదన చూస్తే ఎంత బాధో తెలుసండి. ఒక్కసారి ప్రాణాన్ని విడిచినంతగా విడిచి మళ్ళీ పొందుకుంటుందంట. అంత బాధని ఆ కడుపులో నుంచి వచ్చిన తర్వాత బిడ్డను చూసి ఒక్క క్షణం మర్చిపోద్ది. హల్లెలూయా. ఏం చూసుకుని? నాకొక బిడ్డను దేవుడు ఇచ్చాడు, ఆ బిడ్డను నేను అపురూపముగా పెంచాలి. వివాహం చేసేటప్పుడు మనం చెప్పే, వివాహం జరిగేటప్పుడు ప్రమాణం చేస్తాం. కొంతమంది సరిగ్గా జయించరు, అయితే నేను ప్రమాణాలు చాలా జాగ్రత్తగా జయిస్తా. యెహో దేవుడిచ్చిన సంతానమును క్రమశిక్షణలో పెంచి కాపాడదను అని ప్రమాణం చేస్తాం పెళ్ళిళ్ళు. కొంతమంది ఈ మాట చేయిస్తల్లా, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను, శోధనలోను నేను నీకు ప్రమాణికంగా ఉందునని మాటిస్తున్నానని చెప్పి చేసేది లేతున్నారు. అసలు చాలా ఉన్నాయి చెప్పించాల్సినవి, చాలా ఉన్నాయి. అందులో ఒకటి, దేవుడు అనుగ్రహించు సంతానమును ఏమని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి భయభక్తులతో పెంచుతానని మాట ఇవ్వాలి. హల్లెలూయా. ఆ బిడ్డలు భూమి మీద ఏమంటే బలవంతులే. ఏ బలమో, ఏ బలమో ఏమండి ప్రేమచంద్ గారు, ఏ బలం?
ఆయన ఎట్లా చెప్తున్నాడు అంటే అర్థమేంటి, నేను వింటాను నాలో నువ్వు అట్ట ఉండని అర్థం. దేని స్తోత్రం హల్లెలూయా. ఆ బాగా వినండి, ఏ బలం కావాలి? చాలామంది పిల్లలకి 6 నెలల వరకు ఏమివ్వకుండా తల్లి, కొంతమంది మొన్న మధ్య విచిత్రమైన వార్త విన్నాను, ఆ తల్లి బిడ్డకి పాలు ఇవ్వదంట. ఏమవుదంట అండి? పాలు ఇవ్వదంట, ఇవ్వను. ఎందుకేవమ్మా? నాకున్న అందం పోద్దంట. అవ్వ, ఎంత ఎంత నీచమైన ఆలోచన అండి అది. కన్నుకున్న చూడండి, కుక్క డజన్ పిల్లలు కానీ అర్రోడ్డు మీదే పాలిస్తూ ఉంటుంది, అవునా? దానికి ఏం తెలీదు, ఒకటి మాత్రం తెలుసు, నా పిల్లలని మాత్రమే. మనిషికి అన్నీ తెలుసు కానీ ఏ, నువ్వు అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, పిల్లలు కనడం ఎందుకు, నీ అందం పోతుంది అనుకున్నప్పుడు, నీ సౌందర్యం తగ్గిపోతుంది అనుకున్నప్పుడు, ఏమండి, నీకు పిట్టల పిట్టిల వల్ల నీకున్న అందం తగ్గిపోతుంది అనుకున్నామంటే నువ్వు ఎంత డేంజరస్ పిలో చెప్పండి. హల్లెలూయా. వాస్తవం కదా, చెప్పండి. నేను ఇవ్వను అనయా, మత్త మా అబ్బాయికి పాలు ఇవ్వనంటుంది, పాలు ఇవ్వమంటుంది, ఇవ్వనందుకు పోటాడుతుంది అనయ. ఆయన వార్నింగ్, ఏంటి ఆ చెల్లెలు పాలు ఇవ్వమన్నావంటా, ఉండమంటావా, వచ్చేయమంటావా? దేవుని స్తోత్రం, డేంజర్. ప్రభు చెప్తున్నాడు ఈరోజు, నీకు పుట్టిన బిడ్డ, నీ బిడ్డను ఆ బిడ్డను అద్దుకుని ఏమండి, అన్ని చాకిళ్ళు చేసి అద్దుకుని పాలిస్తూ చక్కగా బయట కప్పుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? తన అందం కనపడద్దని కాదు, తన బిడ్డ పాలు తాగుతున్నప్పుడు ఏ పనికి మానవుల కళ్ళు పడతాయోనని. దేని స్తోత్రం, అవునా కదా? చెప్పండి, చెప్పమంటారా, ముగించమంటారా? ఏ పనికి మానవుల కళ్ళు పడతాయని చెప్పేసి ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా పాలిచ్చి పెంచి, ఎక్కడికైనా ఇల్లు వస్తే ఆ పిల్ల ఏడుస్తుంటే ఏమైపోయిందో నా పిల్లకని, తల్లాడి వెళ్ళిపోతుందా తల్లి, అల్లాడిపోతాడు తండ్రి, ఎందుకంటే లేక లేక పుట్టిన నీ మీద పెట్టుకున్న ఆశలు నిన్ను అంత జాగ్రత్తగా చేస్తున్నాయి. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.